గద్దర్ గారు నమస్కారం అండి. అసలు విఠలరావు అనే ఆయన గద్దర్గా ఎట్లా మారారు? అసలు మేము మొట్టమొదట ఆర్ట్ లవర్స్ అసోసియేషన్లో చేరినప్పుడు కళలు ఎవరి కోసం, కళలు ఎవరి కోసం అని ప్రశ్న వేసే వరకు నాకు పరిశాన్ అయిపోయింది. కళలు ఎవరి కోసం? మన కోసం. సినిమా యాక్టర్ కావాలి, పాటలు పాడాలి, ప్రైజులు తీసుకోవాలి, కానీ ఇదేం కళలు ఎవరి కోసం అంటే లే. కళలు, ప్రతి కళకు ప్రతి దానికి ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. ప్రతి దానికి ఒక సామాజిక దానికి సామాజిక ప్రయోజనం. బతుకు ఇంతే అనుకుంటే నరకం, బతుకు ఎంతో ఉందంటే స్వర్గం. పంట పొలాల నుండి ఏరిపారేసిన గరక మొక్క గుండె వలిగిందట నా బతుకింతేనని, కానీ పాలిచ్చి ఆవు కన్నమైపోయి మురిసిపోయిందట నా బతుకు ధన్యమైంది. అట్లా అని ప్రతిదానికి ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది అన్నారు. ఓహో, అప్పుడు మేము అప్పుడప్పుడే ఇంజనీరింగ్ చదివి అప్పుడు ఉండి నక్సల్ బయట ఉద్యమం వస్తున్న క్రమంలో ఒక పాట రాయాలని అనుకున్నారు. పాట రాయాలంటే ఏంది, ప్రజల బాణి మీద, ప్రజల భాషలో, ప్రజల ట్యూన్ మీద రాయాలని. నేను అనుకున్నా ఏదన్నా సినిమా ట్యూను అది ఇది ఉండాలి, కానీ ఇదంటే నేను ఒక పాట రాసుకొని పోయినా. నిలుపుర బండోడో బండంటో నేనొస్తా, ఆపుర బండోడో బండి మీద నేనొస్తా, చిరగట్టేదాకా చింగులు జక్కేదాట, సిగలో మల్లలు పెట్టి సింగారిచ్చేదాకా, నిలుపుర బండో అని ఒక పాట తీసుకున్నాం. పాట తీసుకొని అప్పుడు ఒక పాట రాసాం, ఆపుర రిక్షోడో రిక్షంటో నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్ష మీద నీకొస్తాం, నీ రక్తమే నీ రిక్షకు పెట్రోల్ అనే పాట రాసాం. అప్పుడు మేము గదర్ వీరుల గురించి, గదర్ అంటే పంజాబ్ లో విప్లవం, గదర్ వీరుల గురించి చదువుతున్నాం. చదివి పాట రాసాం, దీని పేరు పెట్టాలి. అప్పుడు గదర్ అని పెట్టినాం, ఎందుకంటే ఏదో పోలీసులు ఇంగ్లీషులు ఉంటే ఆడ కష్టం అని గద్దర్ అని పెట్టి ప్రింటింగ్ పంపించడం. అదేమైంది, ప్రింటింగ్ లో దానికి దా వచ్చింది గద్దర్. ఆ విధంగా. సో మీకు మీరు పెట్టుకున్న పేరు అనేది ఎవరన్నా అక్కడ టీమ్ అంతా అందరు కలిసి ఇక్కడ నుంచి కలెక్ట్. ఇప్పుడు ఏంటంటే నా ఒరిజినల్ పేరు పెడితే అంటే ఉద్రా బాబు అన్న పేరు పెట్టగానే తెల్లారగా మావాడు వస్తాడు కదా, అవును ఈ పాట రాసినోడు అని. అవును, అది వచ్చే జననాట్య మండలి పాటల పుస్తకంలో కవుల పేర్లు ఉండవు, అవును పాటల పేరు ఉంటాయి. అవును. సో ఆ విధంగా ఆ పేరు వచ్చింది. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రజా యుద్ధ నౌకగా కూడా మీరు ప్రజలందరి చేత గుర్తించబడ్డారు. ఇప్పుడు యుద్ధ నౌక ప్రయాణం ఎటు? ఏం లేదండి, ఇప్పుడు ఇప్పుడు ప్రజా యుద్ధ నౌక లేదు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వచ్చింది. ఇప్పుడు దారిని ఎటువైపు తీసుకొని పోవాలని నేను నీకు ఒక చిన్న పాట ద్వారా చెప్తా. జీవితం ఎట్లుండదు, ఓ అమ్మ నీకు వందనాలు వందనము, నన్ను కన్న తల్లి వందనాలు వందనము, ఉత్తరాంధ్ర జిడి పిక్క సపారిచ్చి సుడమ్మ, అది చెప్పారాని రుచి అమ్మ, పచ్చిమిరపకాయ వేసి దంచిన గోంగూర పచ్చడి సుడమ్మ, అది సచ్చిన మరువని రుచి అమ్మ, ఆరాయల సీమ రాగి ముద్దలో పేరు శనగ కలుపమ్మ, పలే నోరు ఊరి దుంకమ్మ, మా తెలంగాణ పచ్చి పులుసు సపారిచ్చి చూడము, అది పేదల్ల బిర్యానమ్మ, ఎన్నో రుచులున్నా గాని పోయమ్మ, ఓ కన్న తల్లి చనువాళ్ళ రుచే వేరు మాయమ్మ. నా ప్రయాణం ఈ పచ్చి పులుసు దగ్గరికి అంటే నా జీవితం 40 ఏళ్ళు ఒక పాటగా మొత్తం దేశాన్ని తిరిపి అటు మొత్తం ఇక్కడ ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర అంతా తిరిగిన ప్రజల పాటను. అయితే ఇప్పుడు మన ముందు డిసెంబరు రాబోతుంది, డిసెంబర్ 2 డిసెంబర్ సంవత్సరం అయిన తెలంగాణ ఉద్యమం. అందుగురించే ప్రజల ఉద్యమాన్ని, విద్యార్థుల ఉద్యమాన్ని డిసెంబర్ నెలలో అది పార్టీల చేతుల్లోకి మారింది. చిదంబరం ప్రకటన గారి యొక్క ప్రకటనలో మేము అయ్యా తెలంగాణ ఇచ్చే ప్రాసెస్ మొదలుపెట్టినాము, కానీ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని ఇక్కడనే చిక్కుముడి మెలక పెట్టేశాడు. 7th నాడు ఆల్రెడీ అయిపోయింది, 9th నాడు సంగతి.
అక్కడనే ఏదైతే ఉందో విద్యార్థుల దగ్గరికి పోయిన ఉద్యమం, ప్రజల ఉద్యమం, త్యాగం చేసి అది తీర్మానం చేయించిన ఉద్యమం, ఒక్కసారి విద్యార్థుల ఉద్యమం అది రాజకీయాల చేతుల్లోకి పోయి ఇప్పుడు శ్రీకృష్ణ కమిషన్ దాకా వచ్చింది. ఇప్పుడు మేము కానీ ఇక్కడ ఒక్కటి గద్దర్ గారు, అసలు ఆ తీర్మానం మెలికొంది చూసారా అసెంబ్లీలో తీర్మానం అనేది అన్న, అది ఆ రోజు ఎవరు కూడా ఉద్యమకారులు కానీ కేసీఆర్ కానీ ఎవరు కూడా ఆ మెలికిని అర్థం చేసుకున్నారనుకుంటున్నారా, చేసుకోలేదనుకుంటున్నారా మీరు? ఎందుకంటే అసెంబ్లీలో 2/3 ఏమో సేమ్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, 1/3 తెలంగాణ ప్రతినిధులు, ఏ పార్టీ అయినా కానివ్వండి. సో తీర్మానం పెట్టాల్సి వచ్చినప్పుడు 2/3 ఉన్న వాళ్ళు ఎలా ఆమోదిస్తారు? నీకు 7 నాడు అయిపోయింది కదన్న, ఇప్పుడు 7 నాడు ఆల్ పార్టీ, అది ఆల్ పార్టీదైనా కానీ 7 నాడు అయినది కదా. వాళ్ళు ఏమంటారు, 7 బేచ్ చేసుకొని కదా నువ్వు ప్రాసెస్ మొదలు పెట్టినావు. నేను అక్కడనే అంటున్నా, అప్పుడు మనం ఉద్యమం ఏం చేయాల్సింది ఉంటే అందరికి పార్టీలకు అందరికి అర్థమైంది, అర్థం కాలేదు అనుకోకు, ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసిన ఏది చెల్లదని వాపసు పంపించడమే దేర్ ఇస్ ది ప్రాబ్లం. ఎవరికి ఇంత పెద్ద ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎట్లా రాజీనామా చేయడం తెలియదా? వేరే తెలియదు నా సొంతం ఏంటో, నేను ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ కాదు కానీ రాజీనామా అందరి వాపసు వచ్చినాయి చెల్లయ్య అని, యూ కెన్ అండర్స్టాండ్ దట్. అందుగురించే అక్కడి నుండి ఉద్యమము ఏదైతే డెమోక్రటిక్ స్పేస్లోకి ఏర్పడ్డ ఉద్యమాన్ని ఎస్ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని 2 ఉద్యమం తీసుకుపోవాల్సింది ఉండి. అక్కడ నుండి నీకు 23 వచ్చింది, 5 నాడు శాంతి చర్చల మీద సంతకాలు పెట్టినాం, నీకు శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది, జారిపోయే రౌత్ ఎక్కడి దాకా జారుతుంది భూమి మట్టానికి వచ్చింది. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ తిరిగి ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధిస్తాం ఈ ప్రకటన అయిన ద్వారా వచ్చింది. అసలు ఉద్యమాలు చేయడం వల్లనే నీకు పెద్ద మనసుల ఒప్పందం వచ్చింది, 6-point ప్రోగ్రామ్ వచ్చింది, 8-point ప్రోగ్రామ్ వచ్చింది. రాజకీయ పార్టీలేమో రాజీ ప్రయత్నాలు, ఒప్పందాలు, సెటిల్మెంట్లు, ప్రయోజనాలు అవన్నీ చేసుకున్నారు, ఉద్యమాన్ని వదిలిపెట్టారు తెలంగాణను. అందుకే మనం ఏం చెప్తున్నామంటే, ఈ డిసెంబర్ ఏదైతే రేపు రాబోతుందో, ఏదైతే శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఉందో, ఆ కమిటీకి ఏముందన్న, ఎట్లా అన్నాడు ప్రభో మీరు ఎట్లా అంటే అట్లా అంటాడు. సో అందుగురించి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి గ్రామ కమిటీల్ని, విలేజ్ కమిటీల్ని, డిస్టిక్ కమిటీలు వేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేటటువంటి ఒక ఇది ఏందన్నా, చాలా మంది పార్టీ అనుకున్నారు, అనేక జేఏసీల కలిపి సమాహారాన్ని కలిపి ఒక ఫ్రంట్ పెట్టినాం, దానికి ఒక పేరు పెట్టినాం తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే ఒక పేరు. యాక్చువల్గా మీరు మీ జీవితంలో చాలా భాగం తెలంగాణ విషయం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో క్రియాశీలకంగా చేశారు, కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన? ఇది ఆలోచన ఏది కానీ ఒక ఆలోచన ఆకాశం ఉండో సడన్ గా రాదు. ఇప్పుడు 1969 అప్పుడు పెద్దగా చేయలే, అప్పుడు ఉరకలేక దొరికినాం, ఇంజనీరింగ్ చదువుతూ పోలీసు వాళ్ళ వస్తే ఉరుకు పోయి పడ్డాం, పడితే దొరికినాం, అప్పుడు తెలియదు జై తెలంగాణ అంతే. కానీ నీకు మళ్ళీ తర్వాత 72 ఒక చిన్న ఒగ్గు కథ రాశాం చాలా చక్కగా, అంటే అన్ని ప్రాంతాలలో ఉండే ప్రజలు మంచి వాళ్ళే, అందరు దోచుకోబెడుతున్నారు బీదోలే, కొందరు వేల మీద లెక్కల గురించి 72 మనం రాశాం. దాని తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం పోయి బయటకు వచ్చిన తర్వాత 94 ఒక పాట రాశాను, మొత్తం 2 రాశాను. అమ్మా తెలంగాణమాకలికే కలగానము, అమ్మా నీకు వందనాలమ్ము, అమ్మా నీ ప్రేమ నీదమ్ము, ఎట్టుల్లో మట్టి చిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలివి. ఇది భువనగిరిలో రాశాను 79 మొత్తం. ఇంకో 2 దగా పడ్డమా తెలంగాణము గుండె చప్పుడినుడో, మాజమ్మల్లారా గుండె చప్పుడినుడో, మాజమ్మల్లా తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు స్కూలు లేదు, ఆ ఉన్న బడులకు స్కూలు లేదు, పంతులు వస్తే పిల్లలు రాలు, పిల్లలు పంతులు ఇద్దరు వస్తే చా మా పంతులు గానికి రాయనీకి మరి చాకి పీసు లేదో, మాజమ్మల్లారా చెట్టు కింద ఆ నీడ లెక్క మా పిల్లలు తిరుగుతారో, మాయమ్మల్లారా విద్య ఆరోగ్యం చదువులు ఏది మినిమం లేకుండా పోయినా, ఈ 2 రాశాను. సో అక్కడ నుండి 94-95 ఇమీడియట్ 2 ఫైరింగ్ అయింది, చాలా రోజులు 1 సిక్కున్నాను. దాని తర్వాత అనేక ఉద్యమాలు వచ్చినాయి, మళ్ళీ జనసభ వచ్చింది, అనేక ఉద్యమాలు వచ్చినాయి. అయితే నేను అబోటర్ని ఎప్పుడు కాలేదే, తెలంగాణ ఉద్యమం కూడా అప్స్ అండ్ డౌన్స్ అలా లెక్కనే సాగింది. అవును,
అలా లెక్కనే సాగింది. మళ్ళీ అలా లెక్కనే సాగింది. అట్లనే మన ప్రయాణం కూడా జరిగింది. ఈ మధ్య పీరియడ్ లో కూడా నీకు చారిత్రాత్మకంగా చూస్తే ప్రతి మలుపులో పాటగా ఉద్యమంలో భాగంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఏమైంది, మొత్తం ఈ ఉద్యమాల శక్తుల్లో మార్చి నుంచి ఓ ప్రయత్నం చేసినాం, జేఎస్సీల సమన్వయం చేయడం, మార్చి నుండి గ్రామాలకు పోయినాం, నిర్మాణం చేసినాం. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆ మధ్య ఆ స్తబ్దత పీరియడ్ వచ్చింది అందరిలో. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య పీరియడ్లో మనం ఈ వీటిని డిసెంబర్ వస్తుంది, ఓ యుద్ధం అవుతుంది, అదైతుంది ఇదైతుంది. ఈ చారిత్రాత్మకమైన దశలో మళ్ళీ ఉద్యమ శక్తులు ఏకం చేసి ప్రజల దగ్గరకు పోవాలనేటటువంటి అందరు ఒక 85 సంఘాలు కలిసి ఓ మేనిఫెస్టో పెట్టి చర్చించి నెలతరబడి చేసి చేసి ఫస్ట్ ఫస్ట్ మీ ఛానలే వచ్చింది. అవును, మీ ఫస్ట్ ఛానల్ మీ దాంట్లో వచ్చింది దండ పెట్ట. అవును, ప్రింటర్ వరకు ఓ పొలిటికల్ పార్టీ అనుకున్నారంతా. అవును, అది వచ్చింది. అట్లా దానికి ఒక ఆదృశ్యకంగానో సడన్ గానో వచ్చింది కాదనేది వచ్చింది. అట్లా దాని యొక్క ఏది కాని పుట్టుక అదంతలు అది పుట్టదు, ఉద్యమం కదనే. అవును, దానికి ఓ నిర్మాణం ఓ కార్యక్రమంలో భాగంగా వచ్చింది. ఆ చారిత్రాత్మకమైన దశలో నేను ఒక గాయకుని ప్రజలతో ఐడెంటిటీ అన్ని ప్రాంతాల్లో ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళు ఎన్నుకున్నారు.